అనేది స్పష్టమవుతా ఉంది. పేదవాడికమో రూపాయి 60 పైసలు కరెంటు పెంచారు. 200 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకేమో రూపాయి 45 పైసలు పెంచారు. 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకేమో రూపాయి 60 పైసలు పెంచారు. 400 యూనిట్లు పైపడి కరెంటు వినియోగదారులకేమో 55 పైసలు పెంచారు. అంటే ఉన్నవాడి మీదమో కరెంటు ఛార్జీలు తక్కువ పెంచారు. పేదవాడికి, మధ్యతరగతి వాడికి, చిన్న చిన్న చిరు కుటుంబాలకి, కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు, వీళ్ళందరి మీద మోయలేని భారం పడింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు? 2017లో అనంతపురంలో కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిని పెంచేశాడు, బాధుడే బాధుడు అని చెప్పి ఆ రోజు పాటలు పాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేశాం. 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచలా. రాష్ట్రం విడిపోయిన, అనేక సమస్యలు ఉన్నా పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, క్వాలిటీ కరెంట్ అందించాం, సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం, సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. అన్ని రకాలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీల భారం కానీ, నిత్యావసర సరుకుల భారం కానీ, గ్యాసు, పెట్రోలు లాంటి భారాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా ప్రజల వరకు రానియకుండా పరిపాలన చేసినటువంటి, సుపరిపాలన చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నువ్వు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టావు, నేను వస్తే నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ ధరల భారం ప్రజల మీద పడకుండా చూస్తానని చెప్పావు. 5000 కోట్లతో నిధి పెడతానన్నావు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు. అవన్నీ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్, గ్యాసు, మద్యము, కరెంట్ ఛార్జీలు ఇన్ని పెంచితే సామాన్యుడు బతికేది ఎట్లా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? ధరలు పెంచనన్నావు, సుపరిపాలన అందిస్తానన్నావు, అవినీతి రహిత పరిపాలన అందిస్తానన్నావు, మద్యపాన నిషేధం చేస్తానన్నావు. ఇన్ని అవాస్తవాలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రజల మీద భారాలయ్యాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నావు? తుగ్లక్ పరిపాలనలో కూడా పేదవర్గాల మీద ఇంత పెద్ద ఎత్తున భారాలు పడినటువంటి దాఖలాలు ఎప్పుడు చరిత్రలో మనం ఎప్పుడు చూడలా. ఇవాళ రాష్ట్రంలో బలైపోయింది పేదవర్గాలు. ఇవాళ సంక్షేమ పథకాలు ఏ విధంగా తగ్గించాలని, సంక్షేమ పథకాలు ఇవ్వలేక చేతకాక చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా వాళ్ళకి ఎగ్గొట్టాలని పేదవాళ్ళ మీద రూపాయి 60 పైసలు కరెంటు యూనిట్కి పెంచావు. ఇది ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నావు. ఇది ఏ రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రాలు చూడు, తెలంగాణలో టారిఫ్లు ఎలా ఉన్నాయో చూడు, కర్ణాటకలో ఎలా ఉన్నాయో చూడు, తమిళనాడులో ఎలా ఉన్నాయో చూడు, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కరెంట్ ఛార్జీలు ఇలా పెంచారా? కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా ఇలాగా
ఈ విధంగా ఉన్నాయా? నీ అసమర్థత వల్ల, నీ చేతకంతనం వల్ల ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నావు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు ఇంకా 9,000 కోట్లకి ఏపీఆర్సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకుంది. అంటే ఇవాళ 1,400 కోట్లు కాకుండా మళ్ళీ త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా కరెంట్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నీ ఏపీ జిఎస్టీని ఎందుకు తగ్గించుకోలేకపోతా ఉన్నావు? నువ్వు వసూలు చేసే, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జిఎస్టీ తగ్గిస్తే పెట్రోల్కి 25 రూపాయలు పైన తగ్గుద్ది లీటర్కి. గ్యాస్ ధర, గ్యాస్ బండ 500కే పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ ప్రజలు ఏమైపోయినా పర్ల, పేదవాళ్ళు ఏమైపోయినా పర్ల, పస్తులున్నా పర్ల, నీకొచ్చే ఆదాయం మద్యంలో వచ్చే కమిషన్లు, జే బ్రాండ్స్ లిక్కర్లో వచ్చే కమిషన్లు, ఇసుకలో వచ్చే కమిషన్లు, మైనింగ్లో వచ్చే కమిషన్లు, పోర్టులు అమ్మేసుకుని వచ్చిన డబ్బులు, ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ నువ్వు తాడేపల్లిలో కాలక్షేపం చేస్తున్నావు తప్పితే ప్రజల గోడ ఏమన్నా ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుందా? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని రోజు కూడా అమలు చేస్తూ ఉంది. ఇవాళ ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఇంకా సంవత్సరం ఉంది, ఎన్నికలు అంటా ఉన్నారు. ఈ సంవత్సరంలో మేము బతుకుతామా, ఉంటామా, పోతామా అనే పరిస్థితి ప్రజలకి, పేద వర్గాలకు వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేద వర్గాల మీద ఉందో అర్థమవుతా ఉంది. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఇవాళ ప్రజలు అంటా ఉన్నారు. వైసీపీకి 2019లో ఓటేసినందుకు తమ చెప్పుతో తామే ప్రజలు బహిరంగంగా కొట్టుకునే రోజు ఇవాళ వచ్చింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వెంటనే పెంచినటువంటి కరెంట్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి కరెంటు పెంపు ఛార్జీల్ని ప్రభుత్వం నిలుపుదల చేయాలి. ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. లేని ఎడల తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ఈ కరెంట్ ఛార్జీల మీద, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల్ని కూడా గమనించమంటున్నాం. ఇవాళ మోయలేని భారాలు మోపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్వరలోనే బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా ఈ విధంగా 37,000 కోట్లు భారాలేసినటువంటి పరిస్థితి, కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-2019 కాలంలో లేదు. జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేశాడు ఆ రోజు. ఆనాటి పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బాధుడే బాధుడని ఊరూరా వెళ్ళి పాటలు పాడాడు. బాధుడే బాధుడనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల ప్రజలు పాడుకుంటా ఉన్నారు ఆ పాటలు. జగన్ అన్న బాధుడే బాధుడు, జగన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో సరుకుల ధరలు ఎందుకు పెరగలా?
గ్యాస్ బండ్ ఎందుకు పెరగల, పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరగల, మద్యం ధరలు ఎందుకు పెరగల, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇవాళ ఈ ధరలన్నీ పెరిగినాయో ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, ఫస్ట్ తారీఖు వస్తూ ఉంటే గజగజలాడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను, ఇలాంటి చెత్త పనులన్నీ వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సంక్షేమాన్ని కోత విధించడానికే ఇవాళ పేదల మీద కరెంట్ ఛార్జీలు, ధనికుల మీదమో 55 పైసలు పెంచాడు, పేదవాళ్ళ మీదమో రూపాయి 60 పైసలు పెంచాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అమ్మఒడి రాదు, చేయూత రాదు, ఆసరా రాదు, అవి ఎలాగో రావట్లా, అవి వచ్చేదే 100కి 10 మందికి 20 మందికి. ఆ వచ్చే 10 మంది 20 మందికి కూడా కోత విధించడానికే ఇవాళ పేద వర్గాల్నే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనమే 30 యూనిట్ల వాళ్ళకి, 150 యూనిట్ల వాళ్ళకి, 200 యూనిట్ల వాళ్ళకి కరెంట్ ఛార్జీలు రూపాయి 60 పైసలు పెంచారంటే వాళ్ళ పథకాలు తీసివేయడానికే, వాళ్ళ పథకాలలో కోత విధించడానికే, ఆ సంఖ్యని ఇంకా తగ్గించడానికే ఇవాళ ఆ ధరలన్నింటిని కూడా పేదవాళ్ళ మీద పెంచారు. ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, వైసీపీ మాట్లాడాలా, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్నటి నుంచి చెప్తున్నాం మేము, కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళా పెంచబోతా ఉన్నారు అని అంటే మేము పెంచం, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పి అన్నారు. ఇవాళ మేం చెప్పింది నిజమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల ధరలన్నీ కూడా పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కూడా సోలార్ పవరు, విండ్ పవర్లో విపరీతమైనటువంటి కమిషన్లు కొట్టేసి ఆ ధరలన్నింటిని పెంచడం వల్ల ఆ కంపెనీలతో కొల్లీడయి ఆ ధరలన్నీ పెంచడం వల్ల ఇవాళ అవన్నీ కూడా పెరిగినాయి. ఈ ధరలు ప్రజల మీద, సామాన్య వర్గాల మీద పడి అనే విషయాన్ని నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వీడియో కూడా ఇట్లా పాడాడు, ఇంటింటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాడాడు ఈ పాటలు. ఇవాళ ప్రజలు పాడుతున్నారు ఇతను చేసినటువంటి దుర్మార్గ విధానాల మీద. ఓకేనా కృష్ణ? TDP 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల మీద, పేద వర్గాల మీద మోయలేనటువంటి భారాల్ని వైసీపీ అవినీతి, అసమర్థ పరిపాలన వల్ల మోయలేనటువంటి భారాల్ని వేసింది. ఇవాళ రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది. పేద, మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు ఇంకా ఈ రాష్ట్రం విడిచి వలసలు వెళ్ళిపోయే పరిస్థితి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరిపాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. 3 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానండి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి పేద మధ్యతరగతి వాళ్ళకి. ఉప్పులు, పప్పులు, నూనె అన్నీ కూడా, నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒకవైపు ఆ సరుకులు పెరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఇవాళ 1050 రూపాయలు గ్యాస్ బండ అయిపోయింది. 60 రూపాయలు ఉన్నటువంటి డీజిలు, 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు వెళ్తూ ఉన్నాయి. పన్నుల రూపంలో ట్యాక్సులు, ఇంటి పన్నులు పెంచారు, నీటి మీటర్లు పెట్టారు, నీటి పన్నులు పెంచారు, మరుగుదొడ్ల మీద పన్నులు పెట్టారు, చెత్త మీద పన్నులు పెంచారు, అన్ని రకాలుగా కూడా ట్యాక్సులు, పన్నుల మీద పన్నులు, బాధుడే బాధుడు, జగనన్న బాధుడే బాధుడు. ఇష్ట రీతిన ప్రజల మీద భారాలేయటమే కాకుండా ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 37,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భారాలేశారు. 2020లో పెంచారు, 21లో పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అన్నారు, అలాగే సర్ఛార్జీలు అన్నారు, అనేక రకాలుగా. మళ్ళీ నిన్న ఏపీఆర్సి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు పేద వర్గాల మీదే భారం వేసింది. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీల టారిఫ్ను కనుక పరిశీలిస్తే తుగ్లక్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. పేదవాడికమో రూపాయి 60 పైసలు కరెంట్ పెంచారు, 200 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకేమో రూపాయి 45 పైసలు పెంచారు, 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకేమో రూపాయి 60 పైసలు పెంచారు, 400 యూనిట్లు పైబడి కరెంటు వినియోగదారులకేమో 55 పైసలు పెంచారు. అంటే ఉన్నవాడి మీదమో కరెంట్ ఛార్జీలు తక్కువ పెంచారు, పేదవాడికి, మధ్యతరగతి వాడికి, చిన్న చిన్న చిరు కుటుంబాలకి, కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు వీళ్ళందరి మీద మోయలేని భారం పడింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు, 2017లో అనంతపురంలో కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిని పెంచేశాడు, బాధుడే బాధుడు అని చెప్పి ఆ రోజు పాటలు పాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేశాం, 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచలా. రాష్ట్రం విడిపోయిన, అనేక సమస్యలు ఉన్నా పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, క్వాలిటీ కరెంట్ అందించాం, సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం, సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం, అన్ని రకాలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీల భారం కానీ, నిత్యావసర సరుకుల భారం కానీ, గ్యాసు, పెట్రోలు లాంటి భారాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడా ప్రజల వరకు రానియకుండా పరిపాలన చేసినటువంటి, సుపరిపాలన చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని.
నువ్వు ఎన్నికల్లో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టావు, నేను వస్తే నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ ధరల భారం ప్రజల మీద పడకుండా చూస్తానని చెప్పావు. 5,000 కోట్లతో నిధి పెడతానన్నావు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. అవన్నీ ఆకాశాలు అంటుతా ఉన్నాయి. పెట్రోలు, డీజిలు, గ్యాసు, మద్యము, కరెంట్ ఛార్జీలు ఇన్ని పెంచితే సామాన్యుడు బతికేది ఎట్లా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? ధరలు పెంచనన్నావు, సుపరిపాలన అందిస్తానన్నావు, అవినీతి రహిత పరిపాలన అందిస్తానన్నావు, మద్యపాన నిషేధం చేస్తానన్నావు. ఇన్ని అవాస్తవాలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రజల మీద భారాలేయాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నావు? తొగ్గులకు పరిపాలనలో కూడా పేద వర్గాల మీద ఇంత పెద్ద ఎత్తున భారాలు పడినటువంటి దాఖలాలు ఎప్పుడు చరిత్రలో మనం ఎప్పుడు చూడలా. ఇవాళ రాష్ట్రంలో బలైపోయింది పేదవర్గాలు. ఇవాళ సంక్షేమ పథకాలు ఏ విధంగా తగ్గించాలని, సంక్షేమ పథకాలు ఇవ్వలేక చేతకాక చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా వాళ్ళకి ఎగ్గొట్టాలని పేదవాళ్ళ మీద ₹60 కరెంటు యూనిట్కి పెంచావు. ఇది ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఇది ఏ రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రాలు చూడు, తెలంగాణలో టారిఫ్లు ఎలా ఉన్నాయో చూడు, కర్ణాటకలో ఎలా ఉన్నాయో చూడు, తమిళనాడులో ఎలా ఉన్నాయో చూడు, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కరెంట్ ఛార్జీలు ఇలా పెంచారా? కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా ఇలాగా ఈ విధంగా ఉన్నాయా? నీ అసమర్థత వల్ల, నీ చేతకంతనం వల్ల ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నావు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు ఇంకా 9,000 కోట్లకి ఏపీఆర్సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకుంది. అంటే ఇవాళ 1,400 కోట్లు కాకుండా మళ్ళీ త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా కరెంట్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నీ ఏపీ జీఎస్టీని ఎందుకు తగ్గించుకోలేకపోతా ఉన్నావు? నువ్వు వసూలు చేసే, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీ తగ్గిస్తే పెట్రోల్కి 25 రూపాయల పైన తగ్గుద్ది లీటర్కి, గ్యాస్ ధర, గ్యాస్ బండ 500కే పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ ప్రజలు ఏమైపోయినా పర్లా, పేదవాళ్ళు ఏమైపోయినా పర్లా, పస్తులున్నా పర్లా, నీకొచ్చే ఆదాయం మద్యంలో వచ్చే కమిషన్లు, జే బ్రాండ్స్ లిక్కర్లో వచ్చే కమిషన్లు, ఇసుకలో వచ్చే కమిషన్లు, మైనింగ్లో వచ్చే కమిషన్లు, పోర్టులు అమ్మేసుకుని వచ్చిన డబ్బులు, ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ నువ్వు తాడేపల్లిలో కాలక్షేపం చేస్తున్నావు తప్పితే ప్రజల గోడ ఏమన్నా ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుందా? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని రోజు కూడా అమలు చేస్తూ ఉంది. ఇవాళ ప్రజలు భయపడిపోతా ఉన్నారు. ఇంకా సంవత్సరం ఉంది అని ఎన్నికలు అంటా ఉన్నారు. ఈ సంవత్సరంలో మేము బతుకుతామా, ఉంటామా, పోతామా అనే పరిస్థితి ప్రజలకి, పేద వర్గాలకు వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేద వర్గాల మీద ఉందో అర్థమవుతా ఉంది. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఇవాళ ప్రజలంటా ఉన్నారు.
వైసీపీకి 2019లో ఓటేసినందుకు తమ చెప్పుతో తామే ప్రజలు బహిరంగంగా కొట్టుకుని రోజు ఇవాళ వచ్చింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వెంటనే పెంచినటువంటి కరెంటు ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఏపీ ఈఆర్సీ ఇచ్చినటువంటి కరెంటు పెంపు ఛార్జీల్ని ప్రభుత్వం నిలుపుదల చేయాలి. ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. లేని ఎడల తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ఈ కరెంట్ ఛార్జీల మీద, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల్ని కూడా గమనించమంటున్నాం. ఇవాళ మోయలేని భారాలు మోపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్వరలోనే బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా ఈ విధంగా 37,000 కోట్లు భారాలేసినటువంటి పరిస్థితి, కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 కాలంలో లేదు. జగన్మోహన్ రెడ్డి విషప్రచారం చేశాడు ఆ రోజు. ఆనాటి పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బాధుడే బాధుడని ఊరూరా వెళ్ళి పాటలు పాడాడు. బాధుడే బాధుడనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల ప్రజలు పాడుకుంటా ఉన్నారు ఆ పాటలు. జగన్ అన్న బాధుడే బాధుడు, జగన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో సరుకుల ధరలు ఎందుకు పెరగల, గ్యాస్ బండ్ ఎందుకు పెరగల, పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరగల, మద్యం ధరలు ఎందుకు పెరగల, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇవాళ ఈ ధరలన్నీ పెరిగినాయో ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఫస్ట్ తారీఖు వస్తూ ఉంటే గజగజలు ఆడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను, ఇలాంటి చెత్త పనులన్నీ వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సంక్షేమాన్ని కోత విధించడానికే వాళ్ళ పేదల మీద కరెంట్ ఛార్జీలు, ధనికుల మీదమో 55 పైసలు పెంచాడు, పేదవాళ్ళ మీదమో రూపాయి 60 పైసలు పెంచాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అమ్మఒడి రాదు, చేయూత రాదు, ఆసరా రాదు, అవి ఎలాగో రావట్లా, అవి వచ్చేదే 100కి 10 మందికి 20 మందికి. ఆ వచ్చే 10 మంది 20 మందికి కూడా కోత విధించడానికే ఇవాళ పేద వర్గాల్నే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనమే 30 యూనిట్లకి, 150 యూనిట్లకి, 200 యూనిట్లకి కరెంట్ ఛార్జీలు రూపాయి 60 పైసలు పెంచారంటే వాళ్ళ పథకాలు తీసివేయడానికే, వాళ్ళ పథకాలలో కోత విధించడానికే, ఆ సంఖ్యని ఇంకా తగ్గించడానికే ఇవాళ ఆ ధరలన్నింటిని కూడా పేదవాళ్ళ మీద పెంచారు. ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, వైసీపీ మాట్లాడాలా, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్నటి నుంచి చెప్తున్నాం మేము, కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళా పెంచబోతా ఉన్నారు అని అంటే మేము పెంచం, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పి అన్నారు. ఇవాళ మేము చెప్పింది నిజమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల ధరలన్నీ కూడా పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కూడా సోలార్ పవరు, విండ్ పవర్లో విపరీతమైనటువంటి కమిషన్లు కొట్టేసి
ఆ ధరలన్నింటిని పెంచడం వల్ల ఆ కంపెనీలతో కొల్లీడయి ఆ ధరలన్నీ పెంచడం వల్ల ఇవాళ అవన్నీ కూడా పెరిగినాయి. ఈ ధరలు ప్రజల మీద సామాన్య వర్గాల మీద పడినాయి అనే విషయాన్ని నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వీడియో కూడా ఇట్లా పాడాడు, ఇంటింటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాడాడు ఈ పాటలు. ఇవాళ ప్రజలు పాడుతున్నారు ఇతను చేసినటువంటి దుర్మార్గ విధానాల మీద. ఓకేనా కృష్ణ?2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల మీద, పేద వర్గాల మీద మోయలేనటువంటి భారాల్ని వైసీపీ అవినీతి, అసమర్థ పరిపాలన వల్ల మోయలేనటువంటి భారాల్ని వేసింది. ఇవాళ రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది. పేద, మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు ఇంకా ఈ రాష్ట్రం విడిచి వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరిపాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. 3 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి పేద మధ్యతరగతి వాళ్ళకి. ఉప్పులు, పప్పులు, నూనె అన్నీ కూడా, నిత్యావసర సరుకులన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒకవైపు ఆ సరుకులు పెరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఇవాళ 1050 రూపాయలు గ్యాస్ బండ అయిపోయింది. 60 రూపాయలు ఉన్నటువంటి డీజిల్, 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు వెళ్తూ ఉన్నాయి. పన్నుల రూపంలో ట్యాక్సులు, ఇంటి పన్నులు పెంచారు, నీటి మీటర్లు పెట్టారు, నీటి పన్నులు పెంచారు, మరుగుదొడ్ల మీద పన్నులు పెట్టారు, చెత్త మీద పన్నులు పెంచారు, అన్ని రకాలుగా కూడా ట్యాక్సులు, పన్నుల మీద పన్నులు, బాధుడే బాధుడు, జగనన్న బాధుడే బాధుడు. ఇష్ట రీతిన ప్రజల మీద భారాలేయటమే కాకుండా ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 37,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భారాలేశారు. 2020లో పెంచారు, 21లో పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అన్నారు, అలాగే సర్ఛార్జీలు అన్నారు, అనేక రకాలుగా. మళ్ళీ నిన్న ఏపీఆర్సీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు పేద వర్గాల మీదే భారం వేసింది. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీల టారిఫ్ను కనుక పరిశీలిస్తే తుగ్లక్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. పేదవాడికమో రూపాయి 60 పైసలు కరెంట్ పెంచారు, 200 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకమో రూపాయి 45 పైసలు పెంచారు, 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకమో రూపాయి 60 పైసలు పెంచారు, 400 యూనిట్లు
పైపడి కరెంటు వినియోగదారులకు 55 పైసలు పెంచారు. అంటే ఉన్నవాడి మీదము కరెంట్ ఛార్జీలు తక్కువ పెంచారు. పేదవాడికి, మధ్యతరగతి వాడికి, చిన్న చిన్న చిరు కుటుంబాలకి, కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు, వీళ్ళందరి మీద మోయలేని భారం పడింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు? 2017లో అనంతపురంలో కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి, పెంచేశాడు, బాదురే బాదులు అని చెప్పి ఆ రోజు పాటలు పాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేశాం. 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచలా, రాష్ట్రం విడిపోయిన అనేక సమస్యలు ఉన్నా పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, క్వాలిటీ కరెంట్ అందించాం, సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం, సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం, అన్ని రకాలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీల భారం కానీ నిత్యావసర సరుకుల భారం కానీ గ్యాసు పెట్రోలు లాంటి భారాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా ప్రజల వరకు రానియకుండా పరిపాలన చేసినటువంటి సుపరిపాలన చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నువ్వు ఎన్నికల్లో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టావు, నేను వస్తే నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ ధరల భారం ప్రజల మీద పడకుండా చూస్తానని చెప్పావు. 5,000 కోట్లతో నిధి పెడతానన్నావు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు. అవన్నీ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్, గ్యాసు, మద్యము, కరెంట్ ఛార్జీలు ఇన్ని పెంచితే సామాన్యుడు బతికేది ఎట్లా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? ధరలు పెంచనన్నావు, సుపరిపాలన అందిస్తానన్నావు, అవినీతి రహిత పరిపాలన అందిస్తానన్నావు, మద్యపాన నిషేధం చేస్తానన్నావు, ఇన్ని అవాస్తవాలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రజల మీద భారాలయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నావు. తుగ్లక్ పరిపాలనలో కూడా పేదవర్గాల మీద ఇంత పెద్ద ఎత్తున భారాలు పడినటువంటి దాఖలాలు ఎప్పుడు చరిత్రలో మనం ఎప్పుడు చూడలా. ఇవాళ రాష్ట్రంలో బలైపోయింది పేదవర్గాలు. ఇవాళ సంక్షేమ పథకాలు ఏ విధంగా తగ్గించాలని, సంక్షేమ పథకాలు ఇవ్వలేక చేతకాక చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా వాళ్ళకి ఎగ్గొట్టాలని పేదవాళ్ల మీద ₹60 కరెంటు యూనిట్కి పెంచావు. ఇది ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నావు. ఇది ఏ రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రాలు చూడు, తెలంగాణలో టారిఫ్లు ఎలా ఉన్నాయో చూడు, కర్ణాటకలో ఎలా ఉన్నాయో చూడు, తమిళనాడులో ఎలా ఉన్నాయో చూడు, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కరెంట్ ఛార్జీలు ఇలా పెంచారా? కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా ఇలాగా ఈ విధంగా ఉన్నాయా? నీ అసమర్థత వల్ల, నీ చేతకంతనం వల్ల ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నావు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ట్రూఅప్ ఛార్జీలు ఇంకా 9,000 కోట్లకి
ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకుంది. అంటే ఇవాళ 1400 కోట్లు కాకుండా మళ్ళీ త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా కరెంట్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నీ ఏపీ జీఎస్టీని ఎందుకు తగ్గించుకోలేకపోతా ఉన్నావు? నువ్వు వసూలు చేసే, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీ తగ్గిస్తే పెట్రోల్కి 25 రూపాయలు పైన తగ్గుద్ది లీటర్కి. గ్యాస్ ధర, గ్యాస్ బండ 500కే పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ ప్రజలు ఏమైపోయినా పర్లా, పేదవాళ్ళు ఏమైపోయినా పర్లా, పస్తులున్నా పర్లా, నీకొచ్చే ఆదాయం మద్యంలో వచ్చే కమిషన్లు, జే బ్రాండ్స్ లిక్కర్లో వచ్చే కమిషన్లు, ఇసుకలో వచ్చే కమిషన్లు, మైనింగ్లో వచ్చే కమిషన్లు, పోర్టులు అమ్మేసుకుని వచ్చిన డబ్బులు, ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ నువ్వు తాడేపల్లిలో కాలక్షేపం చేస్తున్నావు తప్పితే ప్రజల గోడ ఏమన్నా ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుందా? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజా వ్యతిరేక విధానాల్ని రోజు కూడా అమలు చేస్తూ ఉంది. ఇవాళ ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఇంకా సంవత్సరం ఉంది, ఎన్నికలు అంటా ఉన్నారు. ఈ సంవత్సరంలో మేము బతుకుతామా, ఉంటామా, పోతామా అనే పరిస్థితి ప్రజలకి, పేద వర్గాలకు వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేద వర్గాల మీద ఉందో అర్థమవుతా ఉంది. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఇవాళ ప్రజలు అంటా ఉన్నారు. వైసీపీకి 2019లో ఓటేసినందుకు తమ చెప్పుతో తామే ప్రజలు బహిరంగంగా కొట్టుకునే రోజు ఇవాళ వచ్చింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వెంటనే పెంచినటువంటి కరెంట్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి కరెంటు పెంపు ఛార్జీల్ని ప్రభుత్వం నిలుపుదల చేయాలి. ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. లేని ఎడల తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుంచి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ఈ కరెంట్ ఛార్జీల మీద, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల్ని కూడా గమనించమంటున్నాం. ఇవాళ మోయలేని భారాలు మోపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్వరలోనే బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా ఈ విధంగా 37,000 కోట్లు భారాలేసినటువంటి పరిస్థితి, కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 కాలంలో లేదు. జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేశాడు ఆ రోజు. ఆనాటి పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బాధుడే బాధుడని ఊరూరా వెళ్ళి పాటలు పాడాడు. బాధుడే బాధుడు అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల ప్రజలు పాడుకుంటా ఉన్నారు ఆ పాటలు. జగన్ అన్న బాధుడే బాధుడు, జగన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో సరుకుల ధరలు ఎందుకు పెరగల, గ్యాస్ బండ్ ఎందుకు పెరగల, పెట్రోలు డీజిల్ ఎందుకు పెరగల, మద్యం ధరలు ఎందుకు పెరగల? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇవాళ ఈ ధరలన్నీ పెరిగినాయో ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఆడవాళ్లు
కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఫస్ట్ తారీఖు వస్తూ ఉంటే గజగజలాడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను, ఇలాంటి చెత్త పనులన్నీ వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సంక్షేమాన్ని కోత విధించడానికే ఇవాళ పేదల మీద కరెంట్ ఛార్జీలు, ధనికుల మీదమో 55 పైసలు పెంచాడు, పేదవాళ్ళ మీదమో రూపాయి 60 పైసలు పెంచాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అమ్మఒడి రాదు, చేయూత రాదు, ఆసరా రాదు, అవి ఎలాగో రావట్లా, అవి వచ్చేదే 100కి 10 మందికి 20 మందికి. ఆ వచ్చే 10 మంది 20 మందికి కూడా కోత విధించడానికే ఇవాళ పేద వర్గాలనే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనమే 30 యూనిట్లకి, 150 యూనిట్లకి, 200 యూనిట్లకి కరెంట్ ఛార్జీలు రూపాయి 60 పైసలు పెంచారంటే వాళ్ళ పథకాలు తీసివేయడానికే, వాళ్ళ పథకాలలో కోత విధించడానికే, ఆ సంఖ్యని ఇంకా తగ్గించడానికే ఇవాళ ఆ ధరలన్నింటిని కూడా పేదవాళ్ల మీద పెంచారు. ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? వైసీపీ మాట్లాడాలా? సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్నటి నుంచి చెప్తున్నా మేము కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళా పెంచబోతా ఉన్నారు అని అంటే మేము పెంచం, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పి అన్నారు. ఇవాళ మేం చెప్పింది నిజమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల ధరలన్నీ కూడా పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కూడా సోలార్ పవరు, విండ్ పవర్లో విపరీతమైనటువంటి కమిషన్లు కొట్టేసి ఆ ధరలన్నింటిని పెంచడం వల్ల ఆ కంపెనీలతో కొల్లీడయి ఆ ధరలన్నీ పెంచడం వల్ల ఇవాళ అవన్నీ కూడా పెరిగినాయి. ఈ ధరలు ప్రజల మీద, సామాన్య వర్గాల మీద పడినాయి అనే విషయాన్ని నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వీడియో కూడా ఇట్లా పాడాడు, ఇంటింటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాడాడు ఈ పాటలు. ఇవాళ ప్రజలు పాడుతున్నారు ఇతను చేసినటువంటి దుర్మార్గ విధానాల మీద. ఓకేనా కృష్ణ? TDP 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల మీద, పేద వర్గాల మీద మోయలేనటువంటి భారాల్ని వైసీపీ అవినీతి, అసమర్థ పరిపాలన వల్ల మోయలేనటువంటి భారాల్ని వేసింది. ఇవాళ రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది. పేద, మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు ఇంకా ఈ రాష్ట్రం విడిచి వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరిపాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. 3 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి పేద మధ్యతరగతి వాళ్ళకి. ఉప్పులు, పప్పులు, నూనె అన్నీ కూడా
నిత్యావసర సరుకులన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒకవైపు ఆ సరుకులు పెరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో 350 రూపాయలున్న గ్యాస్ బండ ఇవాళ 1050 రూపాయలు గ్యాస్ బండ అయిపోయింది. 60 రూపాయలు ఉన్నటువంటి డీజిలు, 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు వెళ్తూ ఉన్నాయి. పన్నుల రూపంలో ట్యాక్సులు, ఇంటి పన్నులు పెంచారు, నీటి మీటర్లు పెట్టారు, నీటి పన్నులు పెంచారు, మరుగుదొడ్ల మీద పన్నులు పెట్టారు, చెత్త మీద పన్నులు పెంచారు, అన్ని రకాలుగా కూడా ట్యాక్సులు, పన్నుల మీద పన్నులు, బాధుడే బాధుడు, జగనన్న బాధుడే బాధుడు. ఇష్ట రీతిన ప్రజల మీద భారాలేయటమే కాకుండా ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 37,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భారాలేశారు. 2020లో పెంచారు, 21లో పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అన్నారు, అలాగే సర్ఛార్జీలు అన్నారు, అనేక రకాలుగా. మళ్ళీ నిన్న ఏపీఆర్సీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు పేద వర్గాల మీదే భారం వేసింది. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీల టారిఫ్ను కనుక పరిశీలిస్తే తుగ్లక్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. పేదవాడికమో రూపాయి 60 పైసలు కరెంట్ పెంచారు, 200 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకేమో రూపాయి 45 పైసలు పెంచారు, 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకేమో రూపాయి 60 పైసలు పెంచారు, 400 యూనిట్లు పైపడి కరెంటు వినియోగదారులకేమో 55 పైసలు పెంచారు. అంటే ఉన్నవాడి మీదమో కరెంట్ ఛార్జీలు తక్కువ పెంచారు, పేదవాడికి, మధ్యతరగతి వాడికి, చిన్న చిన్న చిరు కుటుంబాలకి, కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు, వీళ్ళందరి మీద మోయలేని భారం పడింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు, 2017లో అనంతపురంలో కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిన పెంచేశాడు, బాధుడే బాధుడు అని చెప్పి ఆ రోజు పాటలు పాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేశాం, 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచలా. రాష్ట్రం విడిపోయిన అనేక సమస్యలు ఉన్నా పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, క్వాలిటీ కరెంట్ అందించాం, సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం, సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం, అన్ని రకాలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీల భారం కానీ, నిత్యావసర సరుకుల భారం కానీ, గ్యాసు, పెట్రోలు లాంటి భారాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడా ప్రజల వరకు రానియకుండా పరిపాలన చేసినటువంటి, సుపరిపాలన చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నువ్వు ఎన్నికల్లో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టావు, నేను వస్తే నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ ధరల భారం ప్రజల మీద పడకుండా చూస్తానని చెప్పావు, 5000 కోట్లతో నిధి పెడతానన్నావు, ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు. అవన్నీ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి.
పెట్రోలు, డీజిల్, గ్యాస్, మద్యము, కరెంట్ ఛార్జీలు ఇన్ని పెంచితే సామాన్యుడు బతికేది ఎట్లా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ సూటిగా నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? ధరలు పెంచనన్నావు, సుపరిపాలన అందిస్తానన్నావు, అవినీతి రహిత పరిపాలన అందిస్తానన్నావు, మద్యపాన నిషేధం చేస్తానన్నావు, ఇన్ని అవాస్తవాలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రజల మీద భారాలేయాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నావు? తుగ్లక్ పరిపాలనలో కూడా పేద వర్గాల మీద ఇంత పెద్ద ఎత్తున భారాలు పడినటువంటి దాఖలాలు ఎప్పుడు చరిత్రలో మనం ఎప్పుడు చూడలా. ఇవాళ రాష్ట్రంలో బలైపోయింది పేదవర్గాలు. ఇవాళ సంక్షేమ పథకాలు ఏ విధంగా తగ్గించాలని, సంక్షేమ పథకాలు ఇవ్వలేక చేతకాక చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా వాళ్ళకి ఎగ్గొట్టాలని పేదవాళ్ళ మీద రూపాయి 60 పైసలు కరెంటు యూనిట్కి పెంచావు. ఇది ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఇది ఏ రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రాలు చూడు, తెలంగాణలో టారిఫ్లు ఎలా ఉన్నాయో చూడు, కర్ణాటకలో ఎలా ఉన్నాయో చూడు, తమిళనాడులో ఎలా ఉన్నాయో చూడు, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కరెంట్ ఛార్జీలు ఇలా పెంచారా? కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా ఇలాగ ఈ విధంగా ఉన్నాయా? నీ అసమర్థత వల్ల, నీ చేతకంతనం వల్ల ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నావు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు ఇంకా 9,000 కోట్లకి ఏపీఆర్సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకుంది. అంటే ఇవాళ 1,400 కోట్లు కాకుండా మళ్ళీ త్వరలోనే, అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా కరెంట్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నీ ఏపీ జీఎస్టీని ఎందుకు తగ్గించుకోలేకపోతా ఉన్నావు? నువ్వు వసూలు చేసే, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీ తగ్గిస్తే పెట్రోల్కి 25 రూపాయల పైన తగ్గుద్ది లీటర్కి, గ్యాస్ ధర, గ్యాస్ బండ 500కే పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ ప్రజలు ఏమైపోయినా పర్లా, పేదవాళ్ళు ఏమైపోయినా పర్లా, పస్తులున్నా పర్లా, నీకొచ్చే ఆదాయం మద్యంలో వచ్చే కమిషన్లు, జే బ్రాండ్స్ లిక్కర్లో వచ్చే కమిషన్లు, ఇసుకలో వచ్చే కమిషన్లు, మైనింగ్లో వచ్చే కమిషన్లు, పోర్టులు అమ్మేసుకుని వచ్చిన డబ్బులు, ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ నువ్వు తాడేపల్లిలో కాలక్షేపం చేస్తున్నావు తప్పితే ప్రజల గోడ ఏమన్నా ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుందా? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని రోజు కూడా అమలు చేస్తూ ఉంది. ఇవాళ ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఇంకా సంవత్సరమో ఉంది, ఎన్నికలు అంటా ఉన్నారు. ఈ సంవత్సరంలో మేము బతుకుతామా, ఉంటామా, పోతామా అనే పరిస్థితి ప్రజలకి, పేద వర్గాలకు వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేద వర్గాల మీద ఉందో అర్థమవుతా ఉంది. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఇవాళ ప్రజలు అంటా ఉన్నారు. వైసీపీకి 2019లో ఓటేసినందుకు తమ చెప్పుతో తామే ప్రజలు బహిరంగంగా కొట్టుకునే రోజు ఇవాళ వచ్చింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వెంటనే పెంచినటువంటి కరెంట్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి.
ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి కరెంటు పెంపు ఛార్జీల్ని ప్రభుత్వం నిలుపుదల చేయాలి, ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. లేని ఎడల తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుంచి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ఈ కరెంటు ఛార్జీల మీద, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజల్ని కూడా గమనించమంటున్నాం. ఇవాళ మోయలేని భారాలను మోపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్వరలోనే బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము సవాల్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడూ కూడా ఈ విధంగా 37,000 కోట్లు భారాలేసినటువంటి పరిస్థితి, కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 కాలంలో లేదు. జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేశాడు ఆ రోజు, ఆనాటి పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. బాధుడే బాధుడని ఊరూరా వెళ్ళి పాటలు పాడాడు. బాధుడే బాధుడనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల ప్రజలు పాడుకుంటా ఉన్నారు ఆ పాటలు. జగన్ అన్న బాధుడే బాధుడు, జగన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో సరుకుల ధరలు ఎందుకు పెరగల, గ్యాస్ బండ్ ఎందుకు పెరగల, పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరగల, మద్యం ధరలు ఎందుకు పెరగల, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇవాళ ఈ ధరలన్నీ పెరిగినాయో ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, ఫస్ట్ తారీఖు వస్తూ ఉంటే గజగజలాడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి, చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను, ఇలాంటి చెత్త పనులన్నీ వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సంక్షేమాన్ని కోత విధించడానికే ఇవాళ పేదల మీద కరెంట్ ఛార్జీలు, ధనికుల మీదమో 55 పైసలు పెంచాడు, పేదవాళ్ల మీదమో రూపాయి 60 పైసలు పెంచాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అమ్మఒడి రాదు, చేయూత రాదు, ఆసరా రాదు, అవి ఎలాగో రావట్లా, అవి వచ్చేదే 100కి 10 మందికి 20 మందికి. ఆ వచ్చే 10 మంది 20 మందికి కూడా కోత విధించడానికే ఇవాళ పేద వర్గాల్నే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనమే 30 యూనిట్లకి, 150 యూనిట్లకి, 200 యూనిట్లకి కరెంట్ ఛార్జీలు రూపాయి 60 పైసలు పెంచారంటే వాళ్ళ పథకాలు తీసివేయడానికే, వాళ్ళ పథకాలలో కోత విధించడానికే, ఆ సంఖ్యని ఇంకా తగ్గించడానికే ఇవాళ ఆ ధరలన్నింటిని కూడా పేదవాళ్ల మీద పెంచారు. ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, వైసీపీ మాట్లాడాలా, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్నటి నుంచి చెప్తున్నాం మేము, కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళా పెంచబోతా ఉన్నారు అని అంటే మేము పెంచం, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పన్నారు. ఇవాళ మేం చెప్పింది నిజమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల ధరలన్నీ కూడా పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కూడా సోలార్ పవరు, విండ్ పవర్లో విపరీతమైనటువంటి కమిషన్లు కొట్టేసి ఆ ధరలన్నింటిని పెంచడం వల్ల ఆ కంపెనీలతో కొల్లీడయి ఆ ధరలన్నీ పెంచడం వల్ల ఇవాళ అవన్నీ కూడా పెరిగినాయి. ఈ ధరలు ప్రజల మీద, సామాన్య వర్గాల మీద పడి అనే విషయాన్ని నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం.
వీడియో కూడా ఇట్లా పాడాడు. ఇంటింటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాడాడు ఈ పాటలు. ఇవాళ ప్రజలు పాడుతున్నారు ఇతను చేసినటువంటి దుర్మార్గ విధానాల మీద. ఓకేనా ఓకే కృష్ణ, రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల మీద పేద వర్గాల మీద మోయలేనటువంటి భారాల్ని వైసీపీ అవినీతి అసమర్థ పరిపాలన వల్ల మోయలేనటువంటి భారాల్ని వేసింది. ఇవాళ రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు ఇంకా ఈ రాష్ట్రం విడిచి వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరిపాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. 3 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి పేద మధ్యతరగతి వాళ్ళకి. ఉప్పులు పప్పులు నూనె అన్నీ కూడా నిత్యావసర సరుకులన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒకవైపు ఆ సరుకులు పెరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఇవాళ 1050 రూపాయలు గ్యాస్ బండ అయిపోయింది. 60 రూపాయలు ఉన్నటువంటి డీజిలు, 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు వెళ్తూ ఉన్నాయి. పన్నుల రూపంలో ట్యాక్సులు, ఇంటి పన్నులు పెంచారు, నీటి మీటర్లు పెట్టారు, నీటి పన్నులు పెంచారు, మరుగుదొడ్ల మీద పన్నులు పెట్టారు, చెత్త మీద పన్నులు పెంచారు, అన్ని రకాలుగా కూడా ట్యాక్సులు పన్నుల మీద పన్నులు. బాధుడే బాధుడు, జగనన్న బాధుడే బాధుడు. ఇష్ట రీతిన ప్రజల మీద భారాలేయటమే కాకుండా ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 37,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భారాలేశారు. 2020లో పెంచారు, 21లో పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అన్నారు, అలాగే సర్ఛార్జీలు అన్నారు, అనేక రకాలుగా. మళ్ళీ నిన్న ఏపీఆర్సీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు పేద వర్గాల మీదే భారం వేసింది. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీల టారిఫ్ను కనుక పరిశీలిస్తే తుగ్లక్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. పేదవాడికమో ₹60 కరెంట్ పెంచారు, 200 యూనిట్లు లోపల ఉన్నవాళ్ళకమో ₹45 పెంచారు, 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకమో ₹60 పెంచారు, 400 యూనిట్లు పైబడి కరెంటు వినియోగదారులకమో ₹55 పెంచారు. అంటే ఉన్నవాడి మీదమో కరెంట్ ఛార్జీలు తక్కువ పెంచారు, పేదవాడికి మధ్యతరగతి వాడికి చిన్న చిన్న చిరు కుటుంబాలకి కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు
వీళ్ళందరి మీద మోయలేని భారం పడింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు 2017లో అనంతపురంలో కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచకపోయినా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి పెంచేశాడు బాదురే బాదులు అని చెప్పి ఆ రోజు పాటలు పాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేశాం. 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచలా. రాష్ట్రం విడిపోయిన అనేక సమస్యలు ఉన్నా పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, క్వాలిటీ కరెంట్ అందించాం, సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం, సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. అన్ని రకాలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీల భారం కానీ నిత్యావసర సరుకుల భారం కానీ గ్యాసు పెట్రోలు లాంటి భారాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా ప్రజల వరకు రానియకుండా పరిపాలన చేసినటువంటి సుపరిపాలన చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నువ్వు ఎన్నికల్లో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టావు నేను వస్తే నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ ధరల భారం ప్రజల మీద పడకుండా చూస్తానని చెప్పావు. 5,000 కోట్లతో నిధి పెడతానన్నావు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. అవన్నీ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పెట్రోలు, డీజిలు, గ్యాసు, మద్యము, కరెంట్ ఛార్జీలు ఇన్ని పెంచితే సామాన్యుడు బతికేది ఎట్లా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? ధరలు పెంచనన్నావు, సుపరిపాలన అందిస్తానన్నావు, అవినీతి రహిత పరిపాలన అందిస్తానన్నావు, మద్యపాన నిషేధం చేస్తానన్నావు, ఇన్ని అవాస్తవాలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రజల మీద భారాలయ్యాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నావు? తొగ్గులక్ పరిపాలనలో కూడా పేద వర్గాల మీద ఇంత పెద్ద ఎత్తున భారాలు పడినటువంటి దాఖలాలు ఎప్పుడు చరిత్రలో మనం ఎప్పుడు చూడలా. ఇవాళ రాష్ట్రంలో బలైపోయింది పేద వర్గాలు. ఇవాళ సంక్షేమ పథకాలు ఏ విధంగా తగ్గించాలని, సంక్షేమ పథకాలు ఇవ్వలేక చేతకాక చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా వాళ్ళకి ఎగ్గొట్టాలని పేదవాళ్ల మీద ₹60 కరెంటు యూనిట్కి పెంచావు. ఇది ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఇది ఏ రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రాలు చూడు, తెలంగాణలో టారిఫ్లు ఎలా ఉన్నాయి చూడు, కర్ణాటకలో ఎలా ఉన్నాయి చూడు, తమిళనాడులో ఎలా ఉన్నాయో చూడు, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కరెంట్ ఛార్జీలు ఇలా పెంచారా? కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా ఇలాగా ఈ విధంగా ఉన్నాయా? నీ అసమర్థత వల్ల, నీ చేతకంతనం వల్ల ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నావు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు ఇంకా 9,000 కోట్లకి ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకుంది. అంటే ఇవాళ 1,400 కోట్లు కాకుండా మళ్ళీ త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా కరెంటు ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నీ ఏపీ జీఎస్టీని ఎందుకు తగ్గించుకోలేకపోతా ఉన్నావు?
నువ్వు వసూలు చేసే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జిఎస్టీ తగ్గిస్తే పెట్రోల్కి 25 రూపాయల పైన తగ్గుద్ది లీటర్కి, గ్యాస్ ధర గ్యాస్ బండ 500కే పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ ప్రజలు ఏమైపోయినా పర్ల, పేదవాళ్ళు ఏమైనా ఏమైపోయినా పర్ల, పస్తులున్నా పర్ల, నీకొచ్చే ఆదాయం మద్యంలో వచ్చే కమిషన్లు, జే బ్రాండ్స్ లిక్కర్లో వచ్చే కమిషన్లు, ఇసుకలో వచ్చే కమిషన్లు, మైనింగ్లో వచ్చే కమిషన్లు, పోర్టులు అమ్మేసుకుని వచ్చిన డబ్బులు, ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ నువ్వు తాడేపల్లిలో కాలక్షేపం చేస్తున్నావు తప్పితే ప్రజల గోడ ఏమన్నా ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుందా? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని రోజు కూడా అమలు చేస్తూ ఉంది. ఇవాళ ప్రజలు భయపడిపోతూ ఉన్నారు, ఇంకా సంవత్సరం ఉంది ఎన్నికలు అంటూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మేము బతుకుతామా ఉంటామా పోతామా అనే పరిస్థితి ప్రజలకి పేద వర్గాలకు వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేద వర్గాల మీద ఉందో అర్థమవుతా ఉంది. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఆ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఇవాళ ప్రజలు అంటూ ఉన్నారు. వైసీపీకి 2019లో ఓటేసినందుకు తమ చెప్పుతో తామే ప్రజలు బహిరంగంగా కొట్టుకునే రోజు ఇవాళ వచ్చింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వెంటనే పెంచినటువంటి కరెంట్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఏపీ ఈఆర్సీ ఇచ్చినటువంటి కరెంటు పెంపు ఛార్జీల్ని ప్రభుత్వం నిలుపుదల చేయాలి, ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. లేని ఎడల తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ఈ కరెంట్ ఛార్జీల మీద, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజల్ని కూడా గమనించమంటున్నాం. ఇవాళ మోయలేని భారాలు మోపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్వరలోనే బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము సవాల్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడూ కూడా ఈ విధంగా 37,000 కోట్లు భారాలేసినటువంటి పరిస్థితి, కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 కాలంలో లేదు. జగన్మోహన్ రెడ్డి విషప్రచారం చేశాడు ఆ రోజు, ఆనాటి పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. బాధుడే బాధుడని ఊరూరా వెళ్ళి పాటలు పాడాడు. బాధుడే బాధుడనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల ప్రజలు పాడుకుంటా ఉన్నారు ఆ పాటలు. జగన్ అన్న బాధుడే బాధుడు, జగన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో సరుకుల ధరలు ఎందుకు పెరగల, గ్యాస్ బండ్ ఎందుకు పెరగల, పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరగల, మద్యం ధరలు ఎందుకు పెరగల? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇవాళ ఈ ధరలన్నీ పెరిగినాయో ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, ఫస్ట్ తారీఖు వస్తూ ఉంటే గజగజలు ఆడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను, ఇలాంటి చెత్త పనులన్నీ వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సంక్షేమాన్ని కోత విధించడానికే ఇవాళ పేదల మీద
కరెంట్ ఛార్జీలు, ధనికుల మీదేమో 55 పైసలు పెంచాడు, పేదవాళ్ళ మీదేమో రూపాయి 60 పైసలు పెంచాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అమ్మఒడి రాదు, చేయూత రాదు, ఆసరా రాదు. అవి ఎలాగో రావట్లా, అవి వచ్చేదే 100కి 10 మందికి 20 మందికి. ఆ వచ్చే 10 మంది 20 మందికి కూడా కోత విధించడానికే ఇవాళ పేద వర్గాల్నే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనమే 30 యూనిట్ల వాళ్ళకి, 150 యూనిట్ల వాళ్ళకి, 200 యూనిట్ల వాళ్ళకి కరెంట్ ఛార్జీలు రూపాయి 60 పైసలు పెంచారంటే వాళ్ళ పథకాలు తీసివేయడానికే, వాళ్ళ పథకాలలో కోత విధించడానికే, ఆ సంఖ్యని ఇంకా తగ్గించడానికే ఇవాళ ఆ ధరలన్నింటిని కూడా పేదవాళ్ళ మీద పెంచారు. ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, వైసీపీ మాట్లాడాలా, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్నటి నుంచి చెప్తున్నాం మేము, కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళా పెంచబోతా ఉన్నారు అని అంటే మేము పెంచం, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పి అన్నారు. ఇవాళ మేం చెప్పింది నిజమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల ధరలన్నీ కూడా పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కూడా సోలార్ పవరు, విండ్ పవర్లో విపరీతమైనటువంటి కమిషన్లు కొట్టేసి ఆ ధరలన్నింటిని పెంచడం వల్ల ఆ కంపెనీలతో కొల్లీడయి ఆ ధరలన్నీ పెంచడం వల్ల ఇవాళ అవన్నీ కూడా పెరిగినాయి. ఈ ధరలు ప్రజల మీద, సామాన్య వర్గాల మీద పడినాయి అనే విషయాన్ని నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వీడియో కూడా ఇట్లా పాడాడు, ఇంటింటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాడాడు ఈ పాటలు. ఇవాళ ప్రజలు పాడుతున్నారు ఇతను చేసినటువంటి దుర్మార్గ విధానాల మీద. ఓకేనా కృష్ణ?2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల మీద, పేద వర్గాల మీద మోయలేనటువంటి భారాల్ని వైసీపీ అవినీతి, అసమర్థ పరిపాలన వల్ల మోయలేనటువంటి భారాల్ని వేసింది. ఇవాళ రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది. పేద, మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు ఇంకా ఈ రాష్ట్రం విడిచి వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరిపాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. 3 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి పేద మధ్యతరగతి వాళ్ళకి. ఉప్పులు, పప్పులు, నూనె అన్నీ కూడా, నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒకవైపు ఆ సరుకులు పెరిగినాయి, తెలుగుదేశం ప్రభుత్వంలో 350 రూపాయలున్న గ్యాస్ బండ ఇవాళ 1050 రూపాయలు గ్యాస్ బండ అయిపోయింది. 60 రూపాయలు ఉన్నటువంటి డీజిలు, 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు వెళ్తూ ఉన్నాయి. పన్నుల రూపంలో ట్యాక్సులు, ఇంటి పన్నులు పెంచారు, నీటి మీటర్లు పెట్టారు,
నీటి పన్నులు పెంచారు, మరుగుదొడ్ల మీద పన్నులు పెట్టారు, చెత్త మీద పన్నులు పెంచారు, అన్ని రకాలుగా కూడా ట్యాక్స్లు పన్నుల మీద పన్నులు, బాధుడే బాధుడు, జగనన్న బాధుడే బాధుడు. ఇష్ట రీతిన ప్రజల మీద భారాలేయటమే కాకుండా ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 37,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భారాలేశారు. 2020లో పెంచారు, 21లో పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అన్నారు, అలాగే సర్ఛార్జీలు అన్నారు, అనేక రకాలుగా. మళ్ళీ నిన్న ఏపీఆర్సీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,400 కోట్ల రూపాయలు పేద వర్గాల మీదే భారం వేసింది. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీల టారిఫ్ను కనుక పరిశీలిస్తే తుగ్లక్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. పేదవాడికమో రూపాయి 60 పైసలు కరెంట్ పెంచారు, 200 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకేమో రూపాయి 45 పైసలు పెంచారు, 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకేమో రూపాయి 60 పైసలు పెంచారు, 400 యూనిట్లు పైపడి కరెంటు వినియోగదారులకేమో 55 పైసలు పెంచారు. అంటే ఉన్నవాడి మీదమో కరెంట్ ఛార్జీలు తక్కువ పెంచారు, పేదవాడికి, మధ్యతరగతి వాడికి, చిన్న చిన్న చిరు కుటుంబాలకి, కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు, వీళ్ళందరి మీద మోయలేని భారం పడింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు, 2017లో అనంతపురంలో కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిని పెంచేశాడు, బాధుడే బాధుడు అని చెప్పి ఆ రోజు పాటలు పాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేశాం, 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచలా. రాష్ట్రం విడిపోయిన అనేక సమస్యలు ఉన్నా పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, క్వాలిటీ కరెంట్ అందించాం, సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం, సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం, అన్ని రకాలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీల భారం కానీ, నిత్యావసర సరుకుల భారం కానీ, గ్యాసు, పెట్రోలు లాంటి భారాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా ప్రజల వరకు రానియకుండా పరిపాలన చేసినటువంటి, సుపరిపాలన చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నువ్వు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టావు, నేను వస్తే నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ ధరల భారం ప్రజల మీద పడకుండా చూస్తానని చెప్పావు, 5,000 కోట్లతో నిధి పెడతానన్నావు, ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు, అవన్నీ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్, గ్యాసు, మద్యము, కరెంట్ ఛార్జీలు ఇన్ని పెంచితే సామాన్యుడు బతికేది ఎట్లా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉంది, ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? ధరలు పెంచనన్నావు, సుపరిపాలన అందిస్తానన్నావు, అవినీతి రహిత పరిపాలన అందిస్తానన్నావు, మద్యపాన నిషేధం చేస్తా అన్నావు,
ఇన్ని అవాస్తవాలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రజల మీద భారాలేయాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నావు. తొగ్లక్ పరిపాలనలో కూడా పేదవర్గాల మీద ఇంత పెద్ద ఎత్తున భారాలు పడినటువంటి దాఖలాలు ఎప్పుడు చరిత్రలో మనం ఎప్పుడు చూడలా. ఇవాళ రాష్ట్రంలో బలైపోయింది పేదవర్గాలు. ఇవాళ సంక్షేమ పథకాలు ఏ విధంగా తగ్గించాలని, సంక్షేమ పథకాలు ఇవ్వలేక చేతకాక చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా వాళ్ళకి ఎగ్గొట్టాలని పేదవాళ్ళ మీద రూపాయి 60 పైసలు కరెంటు యూనిట్కి పెంచావు. ఇది ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఇది ఏ రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రాలు చూడు, తెలంగాణలో టారిఫ్లు ఎలా ఉన్నాయో చూడు, కర్ణాటకలో ఎలా ఉన్నాయో చూడు, తమిళనాడులో ఎలా ఉన్నాయో చూడు, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కరెంట్ ఛార్జీలు ఇలా పెంచారా? కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా ఇలాగ ఈ విధంగా ఉన్నాయా? నీ అసమర్థత వల్ల, నీ చేతకంతనం వల్ల ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నావు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు ఇంకా 9,000 కోట్లకి ఏపీఆర్సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకుంది. అంటే ఇవాళ 1,400 కోట్లు కాకుండా మళ్ళీ త్వరలోనే, అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా కరెంట్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నీ ఏపీ జీఎస్టీని ఎందుకు తగ్గించుకోలేకపోతా ఉన్నావు? నువ్వు వసూలు చేసే, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీ తగ్గిస్తే పెట్రోల్కి 25 రూపాయల పైన తగ్గుద్ది లీటర్కి. గ్యాస్ ధర, గ్యాస్ బండ 500కే పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ ప్రజలు ఏమైపోయినా పర్లా, పేదవాళ్ళు ఏమైపోయినా పర్లా, పస్తులున్నా పర్లా, నీకొచ్చే ఆదాయం మద్యంలో వచ్చే కమిషన్లు, జే బ్రాండ్స్ లిక్కర్లో వచ్చే కమిషన్లు, ఇసుకలో వచ్చే కమిషన్లు, మైనింగ్లో వచ్చే కమిషన్లు, పోర్టులు అమ్మేసుకుని వచ్చిన డబ్బులు, ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ నువ్వు తాడేపల్లిలో కాలక్షేపం చేస్తున్నావు తప్పితే ప్రజల గోడ ఏమన్నా ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుందా? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని రోజు కూడా అమలు చేస్తూ ఉంది. ఇవాళ ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఇంకా సంవత్సరం ఉంది, ఎన్నికలు అంటా ఉన్నారు. ఈ సంవత్సరంలో మేము బతుకుతామా, ఉంటామా, పోతామా అనే పరిస్థితి ప్రజలకి, పేద వర్గాలకు వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేద వర్గాల మీద ఉందో అర్థమవుతా ఉంది. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఇవాళ ప్రజలు అంటా ఉన్నారు. వైసీపీకి 2019లో ఓటేసినందుకు తమ చెప్పుతో తామే ప్రజలు బహిరంగంగా కొట్టుకునే రోజు ఇవాళ వచ్చింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వెంటనే పెంచినటువంటి కరెంట్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి కరెంటు పెంపు ఛార్జీల్ని ప్రభుత్వం నిలుపుదల చేయాలి. ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. లేని ఎడల తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుంచి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ఈ కరెంట్ ఛార్జీల మీద, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని
ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజల్ని కూడా గమనించమంటున్నాం. ఇవాళ మోయలేని భారాలను మోపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్వరలోనే బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము సవాల్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడూ కూడా ఈ విధంగా 37,000 కోట్లు భారాలేసినటువంటి పరిస్థితి, కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 కాలంలో లేదు. జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేశాడు ఆ రోజు. ఆనాటి పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బాధుడే బాధుడని ఊరూరా వెళ్ళి పాటలు పాడాడు. బాధుడే బాధుడు అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల ప్రజలు పాడుకుంటా ఉన్నారు ఆ పాటలు. జగన్ అన్న బాధుడే బాధుడు, జగన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో సరుకుల ధరలు ఎందుకు పెరగల, గ్యాస్ బండ్ ఎందుకు పెరగల, పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరగల, మద్యం ధరలు ఎందుకు పెరగల, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇవాళ ఈ ధరలన్నీ పెరిగినాయో ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, ఫస్ట్ తారీఖు వస్తూ ఉంటే గజగజలాడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి, చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను, ఇలాంటి చెత్త పనులన్నీ వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సంక్షేమాన్ని కోత విధించడానికే ఇవాళ పేదల మీద కరెంట్ ఛార్జీలు, ధనికుల మీదమో 55 పైసలు పెంచాడు, పేదవాళ్ల మీదమో రూపాయి 60 పైసలు పెంచాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అమ్మఒడి రాదు, చేయూత రాదు, ఆసరా రాదు, అవి ఎలాగో రావట్లా, అవి వచ్చేదే 100కి 10 మందికి 20 మందికి. ఆ వచ్చే 10 మంది 20 మందికి కూడా కోత విధించడానికే ఇవాళ పేద వర్గాల్నే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనమే 30 యూనిట్లకి, 150 యూనిట్లకి, 200 యూనిట్లకి కరెంట్ ఛార్జీలు రూపాయి 60 పైసలు పెంచారంటే వాళ్ళ పథకాలు తీసివేయడానికే, వాళ్ళ పథకాలలో కోత విధించడానికే, ఆ సంఖ్యని ఇంకా తగ్గించడానికే ఇవాళ ఆ ధరలన్నింటిని కూడా పేదవాళ్ళ మీద పెంచారు. ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, వైసీపీ మాట్లాడాలా, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్నటి నుంచి చెప్తున్నాం మేము, కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళా పెంచబోతా ఉన్నారు అని అంటే మేము పెంచం, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పన్నారు. ఇవాళ మేం చెప్పింది నిజమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల ధరలన్నీ కూడా పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కూడా సోలార్ పవరు, విండ్ పవర్లో విపరీతమైనటువంటి కమిషన్లు కొట్టేసి ఆ ధరలన్నింటిని పెంచడం వల్ల ఆ కంపెనీలతో కొల్లీడయి ఆ ధరలన్నీ పెంచడం వల్ల ఇవాళ అవన్నీ కూడా పెరిగినాయి. ఈ ధరలు ప్రజల మీద, సామాన్య వర్గాల మీద పడి అనే విషయాన్ని నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వీడియో కూడా ఇట్లా పాడాడు, ఇంటింటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాడాడు ఈ పాటలు. ఇవాళ ప్రజలు పాడుతున్నారు ఇతను చేసినటువంటి దుర్మార్గ విధానాల మీద. ఓకేనా కృష్ణ?
2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల మీద పేద వర్గాల మీద మోయలేనటువంటి భారాలని వైసీపీ అవినీతి అసమర్థ పరిపాలన వల్ల మోయలేనటువంటి భారాలని వేసింది. ఇవాళ రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు ఇంకా ఈ రాష్ట్రం విడిచి వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరిపాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. 3 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానండి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి పేద మధ్యతరగతి వాళ్ళకి. ఉప్పులు పప్పులు నూనె అన్నీ కూడా నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒకవైపు ఆ సరుకులు పెరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఇవాళ 1050 రూపాయలు గ్యాస్ బండ అయిపోయింది. 60 రూపాయలు ఉన్నటువంటి డీజిలు 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు వెళ్తూ ఉన్నాయి. పన్నుల రూపంలో ట్యాక్సులు ఇంటి పన్నులు పెంచారు, నీటి మీటర్లు పెట్టారు, నీటి పన్నులు పెంచారు, మరుగుదొడ్ల మీద పన్నులు పెట్టారు, చెత్త మీద పన్నులు పెంచారు, అన్ని రకాలుగా కూడా ట్యాక్సులు పన్నుల మీద పన్నులు బాదుడే బాదుడు, జగనన్న బాదుడే బాదుడు. ఇష్ట రీతిన ప్రజల మీద భారాలేయటమే కాకుండా ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 37,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భారాలేశారు. 2020లో పెంచారు, 21లో పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అన్నారు, అలాగే సర్ఛార్జీలు అన్నారు, అనేక రకాలుగా. మళ్ళీ నిన్న ఏపీఆర్సీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు పేద వర్గాల మీదే భారం వేసింది. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీల టారిఫ్ను కనుక పరిశీలిస్తే తుగ్లక్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. పేదవాడికమో ₹60 కరెంట్ పెంచారు, 200 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకేమో ₹45 పెంచారు, 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకేమో ₹60 పెంచారు, 400 యూనిట్లు పైబడి కరెంటు వినియోగదారులకేమో ₹55 పెంచారు. అంటే ఉన్నవాడి మీదమో కరెంట్ ఛార్జీలు తక్కువ పెంచారు, పేదవాడికి మధ్యతరగతి వాడికి చిన్న చిన్న చిరు కుటుంబాలకి కార్మికులు కర్షకులు అసంఘటిత రంగ కార్మికులు వ్యాపారులు వీళ్ళందరి మీద మోయలేని భారం పడింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు 2017లో అనంతపురంలో కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి పెంచేశాడు బాదుడే బాదుడు అని చెప్పి
ఆ రోజు పాటలు పాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేశాం. 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచలా. రాష్ట్రం విడిపోయిన అనేక సమస్యలు ఉన్నా పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, క్వాలిటీ కరెంట్ అందించాం, సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం, సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. అన్ని రకాలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీల భారం కానీ నిత్యావసర సరుకుల భారం కానీ గ్యాసు పెట్రోలు లాంటి భారాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా ప్రజల వరకు రానియకుండా పరిపాలన చేసినటువంటి సుపరిపాలన చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నువ్వు ఎన్నికల్లో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టావు, నేను వస్తే నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ ధరల భారం ప్రజల మీద పడకుండా చూస్తానని చెప్పావు. 5,000 కోట్లతో నిధి పెడతానన్నావు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. అవన్నీ ఆకాశాలు అంటుతా ఉన్నాయి. పెట్రోలు, డీజిలు, గ్యాసు, మద్యము, కరెంట్ ఛార్జీలు ఇన్ని పెంచితే సామాన్యుడు బతికేది ఎట్లా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? ధరలు పెంచనన్నావు, సుపరిపాలన అందిస్తానన్నావు, అవినీతి రహిత పరిపాలన అందిస్తానన్నావు, మద్యపాన నిషేధం చేస్తానన్నావు. ఇన్ని అవాస్తవాలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రజల మీద భారాలయ్యాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నావు? తొగ్గులక్ పరిపాలనలో కూడా పేద వర్గాల మీద ఇంత పెద్ద ఎత్తున భారాలు పడినటువంటి దాఖలాలు ఎప్పుడు చరిత్రలో మనం ఎప్పుడు చూడలా. ఇవాళ రాష్ట్రంలో బలైపోయింది పేదవర్గాలు. ఇవాళ సంక్షేమ పథకాలు ఏ విధంగా తగ్గించాలని, సంక్షేమ పథకాలు ఇవ్వలేక చేతకాక చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా వాళ్ళకి ఎగ్గొట్టాలని పేదవాళ్ళ మీద ₹60 కరెంటు యూనిట్కి పెంచావు. ఇది ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఇది ఏ రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రాలు చూడు, తెలంగాణలో టారిఫ్లు ఎలా ఉన్నాయి చూడు, కర్ణాటకలో ఎలా ఉన్నాయి చూడు, తమిళనాడులో ఎలా ఉన్నాయో చూడు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కరెంట్ ఛార్జీలు ఇలా పెంచారా? కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా ఇలాగా ఈ విధంగా ఉన్నాయా? నీ అసమర్థత వల్ల, నీ చేతకంతనం వల్ల ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నావు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు ఇంకా 9,000 కోట్లకి ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకుంది. అంటే ఇవాళ 1,400 కోట్లు కాకుండా మళ్ళీ త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా కరెంట్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నీ ఏపీ జీఎస్టీని ఎందుకు తగ్గించుకోలేకపోతా ఉన్నావు? నువ్వు వసూలు చేసే, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీ తగ్గిస్తే పెట్రోల్కి 25 రూపాయల పైన తగ్గుద్ది లీటర్కి, గ్యాస్ ధర, గ్యాస్ బండ 500కే పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ ప్రజలు ఏమైపోయినా పర్లా, పేదవాళ్ళు ఏమైపోయినా పర్లా, పస్తులున్నా పర్లా, నీకొచ్చే ఆదాయం మద్యంలో వచ్చే కమిషన్లు, జే బ్రాండ్స్ లిక్కర్లో వచ్చే కమిషన్లు, ఇసుకలో వచ్చే కమిషన్లు, మైనింగ్లో వచ్చే కమిషన్లు,
పోర్టులు అమ్మేసుకుని వచ్చిన డబ్బులు ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ నువ్వు తాడేపల్లిలో కాలక్షేపం చేస్తున్నావు తప్పితే ప్రజల గోడ ఏమన్నా ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుందా? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని రోజు కూడా అమలు చేస్తూ ఉంది. ఇవాళ ప్రజలు భయపడిపోతూ ఉన్నారు, ఇంకా సంవత్సరం ఉంది అని ఎన్నికలు అంటూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మేము బతుకుతామా, ఉంటామా, పోతామా అనే పరిస్థితి ప్రజలకి పేద వర్గాలకు వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేద వర్గాల మీద ఉందో అర్థమవుతా ఉంది. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఆ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఇవాళ ప్రజలు అంటూ ఉన్నారు. వైసీపీకి 2019లో ఓటేసినందుకు తమ చెప్పుతో తామే ప్రజలు బహిరంగంగా కొట్టుకునే రోజు ఇవాళ వచ్చింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. వెంటనే పెంచినటువంటి కరెంట్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఏపీ ఈఆర్సీ ఇచ్చినటువంటి కరెంటు పెంపు ఛార్జీల్ని ప్రభుత్వం నిలుపుదల చేయాలి. ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. లేని ఎడల తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ఈ కరెంట్ ఛార్జీల మీద, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజల్ని కూడా గమనించమంటున్నాం. ఇవాళ మోయలేని భారాలు మోపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్వరలోనే బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము సవాల్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడూ కూడా ఈ విధంగా 37,000 కోట్లు భారాలేసినటువంటి పరిస్థితి, కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 కాలంలో లేదు. జగన్మోహన్ రెడ్డి విషప్రచారం చేశాడు ఆ రోజు, ఆనాటి పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. బాధుడే బాధుడని ఊరూరా వెళ్ళి పాటలు పాడాడు. బాధుడే బాధుడనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల ప్రజలు పాడుకుంటా ఉన్నారు ఆ పాటలు. జగన్ అన్న బాధుడే బాధుడు, జగన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో సరుకుల ధరలు ఎందుకు పెరగల, గ్యాస్ బండ్ ఎందుకు పెరగల, పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరగల, మద్యం ధరలు ఎందుకు పెరగల, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇవాళ ఈ ధరలన్నీ పెరిగినాయో ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, ఫస్ట్ తారీఖు వస్తూ ఉంటే గజగజలు ఆడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను, ఇలాంటి చెత్త పనులన్నీ వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సంక్షేమాన్ని కోత విధించడానికే ఇవాళ పేదల మీద కరెంట్ ఛార్జీలు, ధనికుల మీదమో 55 పైసలు పెంచాడు, పేదవాళ్ళ మీదమో రూపాయి 60 పైసలు పెంచాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అమ్మఒడి రాదు, చేయూత రాదు, ఆసరా రాదు, అవి ఎలాగో రావట్లా, అవి వచ్చేదే 100కి 10 మందికి 20 మందికి. ఆ వచ్చే 10 మంది 20 మందికి కూడా కోత విధించడానికే ఇవాళ పేద వర్గాల్నే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనమే 30 యూనిట్ల వాళ్ళకి,
150 యూనిట్ల వాళ్ళకి, 200 యూనిట్ల వాళ్ళకి కరెంట్ ఛార్జీలు రూపాయి 60 పైసలు పెంచారంటే వాళ్ళ పథకాలు తీసివేయడానికే, వాళ్ళ పథకాలలో కోత విధించడానికే, ఆ సంఖ్యని ఇంకా తగ్గించడానికే ఇవాళ ఆ ధరలన్నింటిని కూడా పేదవాళ్ళ మీద పెంచారు. ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? వైసీపీ మాట్లాడాలా? సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్నటి నుంచి చెప్తున్నాం మేము, కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళా పెంచబోతా ఉన్నారు అని అంటే మేము పెంచం, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పి అన్నారు. ఇవాళ మేం చెప్పింది నిజమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల ధరలన్నీ కూడా పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కూడా సోలార్ పవరు, విండ్ పవర్లో విపరీతమైనటువంటి కమిషన్లు కొట్టేసి ఆ ధరలన్నింటిని పెంచడం వల్ల ఆ కంపెనీలతో కొల్లీడయి ఆ ధరలన్నీ పెంచడం వల్ల ఇవాళ అవన్నీ కూడా పెరిగినాయి. ఈ ధరలు ప్రజల మీద, సామాన్య వర్గాల మీద పడినాయి అనే విషయాన్ని నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వీడియో కూడా ఇట్లా పాడాడు, ఇంటింటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాడాడు ఈ పాటలు. ఇవాళ ప్రజలు పాడుతున్నారు ఇతను చేసినటువంటి దుర్మార్గ విధానాల మీద. ఓకేనా కృష్ణ?2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల మీద, పేద వర్గాల మీద మోయలేనటువంటి భారాలని వైసీపీ అవినీతి, అసమర్థ పరిపాలన వల్ల మోయలేనటువంటి భారాలని వేసింది. ఇవాళ రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది. పేద, మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు ఇంకా ఈ రాష్ట్రం విడిచి వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరిపాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. 3 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి పేద మధ్యతరగతి వాళ్ళకి. ఉప్పులు, పప్పులు, నూనె అన్నీ కూడా, నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒకవైపు ఆ సరుకులు పెరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో 350 రూపాయలున్న గ్యాస్ బండ ఇవాళ 1050 రూపాయలు గ్యాస్ బండ అయిపోయింది. 60 రూపాయలు ఉన్నటువంటి డీజిలు, 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు వెళ్తూ ఉన్నాయి. పన్నుల రూపంలో ట్యాక్సులు, ఇంటి పన్నులు పెంచారు, నీటి మీటర్లు పెట్టారు, నీటి పన్నులు పెంచారు, మరుగుదొడ్ల మీద పన్నులు పెట్టారు, చెత్త మీద పన్నులు పెంచారు, అన్ని రకాలుగా కూడా ట్యాక్సులు, పన్నుల మీద పన్నులు, బాధుడే బాధుడు, జగనన్న బాధుడే బాధుడు. ఇష్ట రీతిన ప్రజల మీద భారాలేయటమే కాకుండా ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 37,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భారాలేశారు.
2020లో పెంచారు, 21లో పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అన్నారు, అలాగే సర్ఛార్జీలు అన్నారు, అనేక రకాలుగా. మళ్ళీ నిన్న ఏపీఆర్సీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు పేద వర్గాల మీదే భారం వేసింది. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీల టారిఫ్ను కనుక పరిశీలిస్తే తుగ్లక్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. పేదవాడికమో రూపాయి 60 పైసలు కరెంట్ పెంచారు, 200 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకేమో రూపాయి 45 పైసలు పెంచారు, 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకేమో రూపాయి 60 పైసలు పెంచారు, 400 యూనిట్లు పైపడి కరెంటు వినియోగదారులకేమో 55 పైసలు పెంచారు. అంటే ఉన్నవాడి మీదమో కరెంట్ ఛార్జీలు తక్కువ పెంచారు, పేదవాడికి మధ్యతరగతి వాడికి చిన్న చిన్న చిరు కుటుంబాలకి కార్మికులు కర్షకులు అసంఘటిత రంగ కార్మికులు వ్యాపారులు వీళ్ళందరి మీద మోయలేని భారం పడింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు 2017లో అనంతపురంలో కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిని పెంచేశాడు బాదురే బాదులు అని చెప్పి ఆ రోజు పాటలు పాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేశాం, 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచలా. రాష్ట్రం విడిపోయిన అనేక సమస్యలు ఉన్నా పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, క్వాలిటీ కరెంట్ అందించాం, సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం, సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం, అన్ని రకాలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీల భారం కానీ నిత్యావసర సరుకుల భారం కానీ గ్యాసు పెట్రోలు లాంటి భారాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా ప్రజల వరకు రానియకుండా పరిపాలన చేసినటువంటి సుపరిపాలన చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నువ్వు ఎన్నికల్లో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టావు, నేను వస్తే నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ ధరల భారం ప్రజల మీద పడకుండా చూస్తానని చెప్పావు, 5000 కోట్లతో నిధి పెడతానన్నావు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం, అవన్నీ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పెట్రోలు డీజిల్ గ్యాసు మద్యము కరెంట్ ఛార్జీలు ఇన్ని పెంచితే సామాన్యుడు బతికేది ఎట్లా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉంది, ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? ధరలు పెంచనన్నావు, సుపరిపాలన అందిస్తానన్నావు, అవినీతి రహిత పరిపాలన అందిస్తానన్నావు, మద్యపాన నిషేధం చేస్తానన్నావు, ఇన్ని అవాస్తవాలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రజల మీద భారాలయ్యాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నావు? తుగ్లక్ పరిపాలనలో కూడా పేదవర్గాల మీద ఇంత పెద్ద ఎత్తున భారాలు పడినటువంటి దాఖలాలు ఎప్పుడు చరిత్రలో మనం ఎప్పుడు చూడలా. ఇవాళ రాష్ట్రంలో బలైపోయింది
పేద వర్గాలు, ఇవాళ సంక్షేమ పథకాలు ఏ విధంగా తగ్గించాలని, సంక్షేమ పథకాలు ఇవ్వలేక చేతకాక చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా వాళ్ళకి ఎగ్గొట్టాలని పేదవాళ్ళ మీద రూపాయి 60 పైసలు కరెంటు యూనిట్కి పెంచావు. ఇది ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఇది ఏ రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రాలు చూడు, తెలంగాణలో టారిఫ్లు ఎలా ఉన్నాయో చూడు, కర్ణాటకలో ఎలా ఉన్నాయో చూడు, తమిళనాడులో ఎలా ఉన్నాయో చూడు, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కరెంట్ ఛార్జీలు ఇలా పెంచారా? కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా ఇలాగా ఈ విధంగా ఉన్నాయా? నీ అసమర్థత వల్ల, నీ చేతకంతనం వల్ల ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నావు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు ఇంకా 9,000 కోట్లకి ఏపీఆర్సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకుంది. అంటే ఇవాళ 1,400 కోట్లు కాకుండా మళ్ళీ త్వరలోనే, అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా కరెంట్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నీ ఏపీ జిఎస్టీని ఎందుకు తగ్గించుకోలేకపోతా ఉన్నావు? నువ్వు వసూలు చేసే, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జిఎస్టీ తగ్గిస్తే పెట్రోల్కి 25 రూపాయలు పైన తగ్గుద్ది లీటర్కి, గ్యాస్ ధర, గ్యాస్ బండ 500కే పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ ప్రజలు ఏమైపోయినా పర్ల, పేదవాళ్ళు ఏమైపోయినా పర్ల, పస్తులున్నా పర్ల, నీకొచ్చే ఆదాయం, మద్యంలో వచ్చే కమిషన్లు, జే బ్రాండ్స్ లిక్కర్లో వచ్చే కమిషన్లు, ఇసుకలో వచ్చే కమిషన్లు, మైనింగ్లో వచ్చే కమిషన్లు, పోర్టులు అమ్మేసుకుని వచ్చిన డబ్బులు, ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ నువ్వు తాడేపల్లిలో కాలక్షేపం చేస్తున్నావు తప్పితే ప్రజల గోడ ఏమన్నా ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుందా? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని రోజు కూడా అమలు చేస్తూ ఉంది. ఇవాళ ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఇంకా సంవత్సరమో ఉంది, ఎన్నికలు అంటా ఉన్నారు. ఈ సంవత్సరంలో మేము బతుకుతామా, ఉంటామా, పోతామా అనే పరిస్థితి ప్రజలకి, పేద వర్గాలకు వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేద వర్గాల మీద ఉందో అర్థమవుతా ఉంది. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఇవాళ ప్రజలు అంటా ఉన్నారు. వైసీపీకి 2019లో ఓటేసినందుకు తమ చెప్పుతో తామే ప్రజలు బహిరంగంగా కొట్టుకునే రోజు ఇవాళ వచ్చింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. వెంటనే పెంచినటువంటి కరెంట్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఏపీ ఈఆర్సీ ఇచ్చినటువంటి కరెంటు పెంపు ఛార్జీల్ని ప్రభుత్వం నిలుపుదల చేయాలి. ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. లేని ఎడల తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుంచి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ఈ కరెంట్ ఛార్జీల మీద, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల్ని కూడా గమనించమంటున్నాం. ఇవాళ మోయలేని భారాలు మోపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్వరలోనే బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా ఈ విధంగా 37,000 కోట్లు భారాలు వేసినటువంటి
పరిస్థితి, కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి. గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 కాలంలో లేదు. జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేశాడు ఆ రోజు. ఆనాటి పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బాధుడే బాధుడని ఊరూరా వెళ్ళి పాటలు పాడాడు. బాధుడే బాధుడనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల ప్రజలు పాడుకుంటా ఉన్నారు ఆ పాటలు. జగన్ అన్న బాధుడే బాధుడు, జగన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో సరుకుల ధరలు ఎందుకు పెరగల, గ్యాస్ బండ్ ఎందుకు పెరగల, పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరగల, మద్యం ధరలు ఎందుకు పెరగల, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇవాళ ఈ ధరలన్నీ పెరిగినాయో ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఫస్ట్ తారీఖు వస్తూ ఉంటే గజగజలు ఆడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను, ఇలాంటి చెత్త పనులన్నీ వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సంక్షేమాన్ని కోత విధించడానికే ఇవాళ పేదల మీద కరెంట్ ఛార్జీలు, ధనికుల మీదమో 55 పైసలు పెంచాడు, పేదవాళ్ళ మీదమో రూపాయి 60 పైసలు పెంచాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అమ్మఒడి రాదు, చేయూత రాదు, ఆసరా రాదు, అవి ఎలాగో రావట్లా, అవి వచ్చాడే 100కి 10 మందికి 20 మందికి. ఆ వచ్చే 10 మంది 20 మందికి కూడా కోత విధించడానికే ఇవాళ పేద వర్గాల్నే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనమే 30 యూనిట్లకి, 150 యూనిట్లకి, 200 యూనిట్లకి కరెంట్ ఛార్జీలు రూపాయి 60 పైసలు పెంచారంటే వాళ్ళ పథకాలు తీసివేయడానికే, వాళ్ళ పథకాలలో కోత విధించడానికే, ఆ సంఖ్యని ఇంకా తగ్గించడానికే ఇవాళ ఆ ధరలన్నింటిని కూడా పేదవాళ్ళ మీద పెంచారు. ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, వైసీపీ మాట్లాడాలా, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్నటి నుంచి చెప్తున్నాం మేము, కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళా పెంచబోతా ఉన్నారు అని అంటే మేము పెంచం, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పన్నారు. ఇవాళ మేం చెప్పింది నిజమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల ధరలన్నీ కూడా పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కూడా సోలార్ పవరు, విండ్ పవర్లో విపరీతమైనటువంటి కమిషన్లు కొట్టేసి ఆ ధరలన్నింటిని పెంచడం వల్ల ఆ కంపెనీలతో కొల్లీడయి ఆ ధరలన్నీ పెంచడం వల్ల ఇవాళ అవన్నీ కూడా పెరిగినాయి. ఈ ధరలు ప్రజల మీద, సామాన్య వర్గాల మీద పడి అనే విషయాన్ని నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వీడియో కూడా ఇట్లా పాడాడు, ఇంటింటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాడాడు ఈ పాటలు. ఇవాళ ప్రజలు పాడుతున్నారు ఇతను చేసినటువంటి దుర్మార్గ విధానాల మీద. ఓకేనా కృష్ణ? TDP 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 సంవత్సరాల
పరిపాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల మీద పేద వర్గాల మీద మోయలేనటువంటి భారాలని వైసీపీ అవినీతి అసమర్థ పరిపాలన వల్ల మోయలేనటువంటి భారాలని వేసింది. ఇవాళ రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు ఇంకా ఈ రాష్ట్రం విడిచి వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరిపాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. 3 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానండి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి పేద మధ్యతరగతి వాళ్ళకి. ఉప్పులు పప్పులు నూనె అన్నీ కూడా నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒకవైపు ఆ సరుకులు పెరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఇవాళ 1050 రూపాయలు గ్యాస్ బండ అయిపోయింది. 60 రూపాయలు ఉన్నటువంటి డీజిలు 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు వెళ్తూ ఉన్నాయి. పన్నుల రూపంలో ట్యాక్సులు ఇంటి పన్నులు పెంచారు, నీటి మీటర్లు పెట్టారు, నీటి పన్నులు పెంచారు, మరుగుదొడ్ల మీద పన్నులు పెట్టారు, చెత్త మీద పన్నులు పెంచారు, అన్ని రకాలుగా కూడా ట్యాక్సులు పన్నుల మీద పన్నులు బాదుడే బాదుడు, జగనన్న బాదుడే బాదుడు. ఇష్ట రీతిన ప్రజల మీద భారాలేయటమే కాకుండా ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 37,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భారాలేశారు. 2020లో పెంచారు, 21లో పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అన్నారు, అలాగే సర్ఛార్జీలు అన్నారు, అనేక రకాలుగా. మళ్ళీ నిన్న ఏపీఆర్సీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు పేద వర్గాల మీదే భారం వేసింది. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీల టారిఫ్ను కనుక పరిశీలిస్తే తుగ్లక్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. పేదవాడికమో ₹60 కరెంట్ పెంచారు, 200 యూనిట్లు లోపల ఉన్నవాళ్ళకమో ₹45 పెంచారు, 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకమో ₹60 పెంచారు, 400 యూనిట్లు పైబడి కరెంటు వినియోగదారులకమో ₹55 పెంచారు. అంటే ఉన్నవాడి మీదమో కరెంట్ ఛార్జీలు తక్కువ పెంచారు, పేదవాడికి మధ్యతరగతి వాడికి చిన్న చిన్న చిరు కుటుంబాలకి కార్మికులు కర్షకులు అసంఘటిత రంగ కార్మికులు వ్యాపారులు వీళ్ళందరి మీద మోయలేని భారం పడింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు 2017లో అనంతపురంలో కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచకపోయినా కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి పెంచేశాడు బాదురే బాదులు అని చెప్పి ఆ రోజు పాటలు పాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేశాం, 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచలా. రాష్ట్రం విడిపోయిన అనేక సమస్యలు ఉన్నా పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, క్వాలిటీ కరెంట్ అందించాం,
సబ్స్టేషన్లు ఏర్పాటు చేశాం. సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. అన్ని రకాలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీల భారం కానీ నిత్యావసర సరుకుల భారం కానీ గ్యాసు పెట్రోలు లాంటి భారాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా ప్రజల వరకు రానియకుండా పరిపాలన చేసినటువంటి సుపరిపాలన చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. నువ్వు ఎన్నికల్లో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టావు, నేను వస్తే నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ ధరల భారం ప్రజల మీద పడకుండా చూస్తానని చెప్పావు. 5,000 కోట్లతో నిధి పెడతానన్నావు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. అవన్నీ ఆకాశాలు అంటుతా ఉన్నాయి. పెట్రోలు, డీజిలు, గ్యాసు, మద్యము, కరెంట్ ఛార్జీలు ఇన్ని పెంచితే సామాన్యుడు బతికేది ఎట్లా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? ధరలు పెంచనన్నావు, సుపరిపాలన అందిస్తానన్నావు, అవినీతి రహిత పరిపాలన అందిస్తానన్నావు, మద్యపాన నిషేధం చేస్తానన్నావు. ఇన్ని అవాస్తవాలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రజల మీద భారాలయ్యాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నావు? తొగ్గులక్ పరిపాలనలో కూడా పేద వర్గాల మీద ఇంత పెద్ద ఎత్తున భారాలు పడినటువంటి దాఖలాలు ఎప్పుడు చరిత్రలో మనం ఎప్పుడు చూడలా. ఇవాళ రాష్ట్రంలో బలైపోయింది పేద వర్గాలు. ఇవాళ సంక్షేమ పథకాలు ఏ విధంగా తగ్గించాలని, సంక్షేమ పథకాలు ఇవ్వలేక చేతకాక చేతులెత్తేసిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా వాళ్ళకి ఎగ్గొట్టాలని పేదవాళ్ల మీద ₹60 కరెంటు యూనిట్కి పెంచావు. ఇది ఎక్కడన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఇది ఏ రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రాలు చూడు, తెలంగాణలో టారిఫ్లు ఎలా ఉన్నాయి చూడు, కర్ణాటకలో ఎలా ఉన్నాయి చూడు, తమిళనాడులో ఎలా ఉన్నాయో చూడు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కరెంట్ ఛార్జీలు ఇలా పెంచారా? కరెంట్ ఛార్జీలు ఎప్పుడైనా ఇలాగా ఈ విధంగా ఉన్నాయా? నీ అసమర్థత వల్ల, నీ చేతకంతనం వల్ల ఈరోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నావు. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు ఇంకా 9,000 కోట్లకి ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకుంది. అంటే ఇవాళ 1,400 కోట్లు కాకుండా మళ్ళీ త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా కరెంట్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నీ ఏపీ జీఎస్టీని ఎందుకు తగ్గించుకోలేకపోతా ఉన్నావు? నువ్వు వసూలు చేసే, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీ తగ్గిస్తే పెట్రోల్కి 25 రూపాయల పైన తగ్గుద్ది లీటర్కి, గ్యాస్ ధర, గ్యాస్ బండ 500కే పేదవాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ ప్రజలు ఏమైపోయినా పర్లా, పేదవాళ్ళు ఏమైపోయినా పర్లా, పస్తులున్నా పర్లా, నీకొచ్చే ఆదాయం మద్యంలో వచ్చే కమిషన్లు, జే బ్రాండ్స్ లిక్కర్లో వచ్చే కమిషన్లు, ఇసుకలో వచ్చే కమిషన్లు, మైనింగ్లో వచ్చే కమిషన్లు, పోర్టులు అమ్మేసుకుని వచ్చిన డబ్బులు, ఈ డబ్బులు లెక్క పెట్టుకుంటూ నువ్వు తాడేపల్లిలో కాలక్షేపం చేస్తున్నావు తప్పితే ప్రజల గోడ ఏమన్నా ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుందా? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజా వ్యతిరేక విధానాల్ని
రోజు కూడా అమలు చేస్తూ ఉంది. ఇవాళ ప్రజలు భయపడిపోతూ ఉన్నారు, ఇంకా సంవత్సరమో ఉంది అని ఎన్నికలు అంటూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మేము బతుకుతామా, ఉంటామా, పోతామా అనే పరిస్థితి ప్రజలకి, పేద వర్గాలకు వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పేద వర్గాల మీద ఉందో అర్థమవుతా ఉంది. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఆ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఇవాళ ప్రజలు అంటూ ఉన్నారు. వైసీపీకి 2019 ఓటేసినందుకు తమ చెప్పుతో తామే ప్రజలు బహిరంగంగా కొట్టుకునే రోజు ఇవాళ వచ్చింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. వెంటనే పెంచినటువంటి కరెంట్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఏపీ ఈఆర్సీ ఇచ్చినటువంటి కరెంటు పెంపు ఛార్జీల్ని ప్రభుత్వం నిలుపుదల చేయాలి. ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. లేని ఎడల తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున ఈ కరెంట్ ఛార్జీల మీద, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజల్ని కూడా గమనించమంటున్నాం. ఇవాళ మోయలేని భారాలు మోపుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్వరలోనే బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము సవాల్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడూ కూడా ఈ విధంగా 37,000 కోట్లు భారాలేసినటువంటి పరిస్థితి, కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 కాలంలో లేదు. జగన్మోహన్ రెడ్డి విషప్రచారం చేశాడు ఆ రోజు, ఆనాటి పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. బాధుడే బాధుడని ఊరూరా వెళ్ళి పాటలు పాడాడు. బాధుడే బాధుడనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల ప్రజలు పాడుకుంటా ఉన్నారు ఆ పాటలు. జగన్ అన్న బాధుడే బాధుడు, జగన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో సరుకుల ధరలు ఎందుకు పెరగల, గ్యాస్ బండ్ ఎందుకు పెరగల, పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరగల, మద్యం ధరలు ఎందుకు పెరగల, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇవాళ ఈ ధరలన్నీ పెరిగినాయో ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, ఫస్ట్ తారీఖు వస్తూ ఉంటే గజగజలు ఆడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను, ఇలాంటి చెత్త పనులన్నీ వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సంక్షేమాన్ని కోత విధించడానికే ఇవాళ పేదల మీద కరెంట్ ఛార్జీలు, ధనికుల మీదమో 55 పైసలు పెంచాడు, పేదవాళ్ల మీదమో రూపాయి 60 పైసలు పెంచాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అమ్మఒడి రాదు, చేయూత రాదు, ఆసరా రాదు, అవి ఎలాగో రావట్లా, అవి వచ్చేదే 100కి 10 మందికి 20 మందికి. ఆ వచ్చే 10 మంది 20 మందికి కూడా కోత విధించడానికే ఇవాళ పేద వర్గాలనే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనమే 30 యూనిట్లకి, 150 యూనిట్లకి, 200 యూనిట్లకి కరెంట్ ఛార్జీలు రూపాయి 60 పైసలు పెంచారంటే వాళ్ళ పథకాలు తీసివేయడానికే, వాళ్ళ పథకాలలో కోత విధించడానికే, ఆ సంఖ్యని ఇంకా తగ్గించడానికే ఇవాళ ఆ ధరలన్నింటిని కూడా పేదవాళ్ళ మీద పెంచారు. ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, వైసీపీ మాట్లాడాలా?
సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్నటి నుంచి చెప్తున్నాం మేము, కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళా పెంచబోతా ఉన్నారు అని అంటే మేము పెంచం, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పి అన్నారు. ఇవాళ మేం చెప్పింది నిజమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల ధరలన్నీ కూడా పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కూడా సోలార్ పవరు, విండ్ పవర్లో విపరీతమైనటువంటి కమిషన్లు కొట్టేసి ఆ ధరలన్నింటిని పెంచడం వల్ల ఆ కంపెనీలతో కొల్లీడయి ఆ ధరలన్నీ పెంచడం వల్ల ఇవాళ అవన్నీ కూడా పెరిగినాయి. ఈ ధరలు ప్రజల మీద, సామాన్య వర్గాల మీద పడినాయి అనే విషయాన్ని నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వీడియో కూడా ఇట్లా పాడాడు, ఇంటింటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాడాడు ఈ పాటలు. ఇవాళ ప్రజలు పాడుతున్నారు ఇతను చేసినటువంటి దుర్మార్గ విధానాల మీద. ఓకేనా కృష్ణ? రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్నటువంటి సందర్భంలో ప్రజల మీద, పేద వర్గాల మీద మోయలేనటువంటి భారాలని వైసీపీ అవినీతి, అసమర్థ పరిపాలన వల్ల మోయలేనటువంటి భారాలని వేసింది. ఇవాళ రాష్ట్రంలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంది. పేద, మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు ఇంకా ఈ రాష్ట్రం విడిచి వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరిపాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. 3 సంవత్సరాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి పేద మధ్యతరగతి వాళ్ళకి. ఉప్పులు, పప్పులు, నూనె అన్నీ కూడా, నిత్యావసర సరుకులన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒకవైపు ఆ సరుకులు పెరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో 350 రూపాయలున్న గ్యాస్ బండ ఇవాళ 1050 రూపాయలు గ్యాస్ బండ అయిపోయింది. 60 రూపాయలు ఉన్నటువంటి డీజిలు, 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు వెళ్తూ ఉన్నాయి. పన్నుల రూపంలో ట్యాక్సులు, ఇంటి పన్నులు పెంచారు, నీటి మీటర్లు పెట్టారు, నీటి పన్నులు పెంచారు, మరుగుదొడ్ల మీద పన్నులు పెట్టారు, చెత్త మీద పన్నులు పెంచారు, అన్ని రకాలుగా కూడా ట్యాక్సులు, పన్నుల మీద పన్నులు, బాధుడే బాధుడు, జగనన్న బాధుడే బాధుడు. ఇష్ట రీతిన ప్రజల మీద భారాలేయటమే కాకుండా ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 37,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజల మీద భారాలేశారు. 2020లో పెంచారు, 21లో పెంచారు, ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అన్నారు, అలాగే సర్ఛార్జీలు అన్నారు, అనేక రకాలుగా. మళ్ళీ నిన్న ఏపీఆర్సీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు పేద వర్గాల మీదే భారం వేసింది.
ఇవాళ